हेलो एव्रीवन वेलकम टू श्री होम थॉट्स नेनु चाला ईजी गा सिंपल गा प्रिपेर चेसुकोगलिगे ओक हेल्दी लड्डू रेसिपी चूपिस्तुन्नानंडी अदी आल्मंड ओट्स लड्डू इदी मनं 5 मिनिट्स लोने प्रिपेर चेसुकोवच्चंडी पिल्लल चाला इष्टंगा तिंटारु इप्पुडु मनं ई आल्मंड ओट्स लड्डू प्रिपरेशन प्रोसेस चूद्दां दीनिकोसं मुंदुगा नेनु स्टव् आन चेसि पैन पेट्टी ओक कप्पु ओट्स नि याड चेसानंडी ఈ ఓట్స్ ని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసేటప్పుడు స్టవ్ ని మనం లో హీట్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఓట్స్ ని రోస్ట్ చేసి తీసుకోవడం వలన దీనిలో ఉండే ఫైటిక్ యాసిడ్ రిడ్యూస్ అయ్యి మనకి డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓట్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సేమ్ పాన్ లో 1/2 కప్ ఆల్మండ్స్ ని యాడ్ చేసి స్టౌన్ లో హీట్ లో పెట్టుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేయాలి. మనము వాడే స్టవ్ హీట్ ని బట్టి 1 నుంచి 2 నిమిషాలు పడుతుందండి ఇవి రోస్ట్ అవడానికి. రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రోస్ట్ చేసిన ఈ ఆల్మండ్స్ మరియు ఓట్స్ పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లేదా బ్లెండర్ లోకి తీసుకొని పౌడర్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్పు తురిమిన బెల్లంను యాడ్ చేసుకోవాలి. ఇంకా మంచి ఫ్లేవర్ కోసం దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ లేదా యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు బెల్లం, ఓట్స్ మరియు ఆల్మండ్ పౌడర్ చక్కగా మిక్స్ అయ్యాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. నేను దీనిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, ఇష్టపడిన వారు స్కిప్ చేయవచ్చు. ఇక్కడ మనకి ఆల్మండ్స్లో ఉండే ఆయిల్ ఇంకా బెల్లంలోని మాయిస్ట్ వలన నెయ్యి యాడ్ చేయకపోయినా లడ్డూ చేసుకోవడానికి వీలవుతుంది. యాడ్ చేసిన నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తరువాత వీటిని మనకిష్టమైన సైజులో లడ్డూలుగా చేసుకోవాలి. ఓట్స్ ఆల్మండ్స్లో ఉండే కాల్షియం ఇంకా బెల్లంలో ఉండే ఐరన్ పిల్లలకి పెద్దలకు అందరికీ చాలా మంచిదండి. ఇంకా ఈ లడ్డూలు చేయడం కూడా చాలా ఈజీ కదా, మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.